గాల్వాన్ లోయ ఘటన చైనాని తిప్పలు పెడుతోంది ఆ దేశం ఏ ముహూర్తాన తన సైన్యంతో ఇండియాపై దాడి చేయించిందో కానీ అది ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చిందని డ్రాగన్ మిలిటరీ అధికారులు నేతలు భావిస్తున్నారు ఈ ఘటనలో భారత్కి చెందిన సుమారు ఇరవై మంది జవాన్లు వీర మరణం పొందగా చైనాకి చెందిన సైనికులు సుమారు నూట యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం కనీసం గాల్వాన్ లోయ ఘటనలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారో ఇంతవరకు లెక్క బయటకు చెప్పడం లేదు దీంతో చైనా ప్రజలు ఇటు కమ్యూనిస్టు పాలకులపైన అటు చైనా మిలిటరీ అధికారులపైనా నిరసన వ్యక్తం చేస్తున్నారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు గాల్వాన్ లోయలో ఏం జరిగిందో తెలియజేయాలని నిలదీస్తున్నారు మరోవైపు గూగుల్తో తో పాటు ఆ దేశ సెర్చ్ ఇంజిన్ల నుండి గాల్వాన్ అనే పదం తీసేయాలని ఆ పదంతో కనిపించే పోస్టింగ్స్ ఇతర సమాచారం అంతా బయటకు రాకుండా చూడాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో ఆ సంస్థలు ఆ పనిలో బిజీగా ఉన్నాయి ఇది కూడా ఆ దేశ ప్రజలలో తీవ్ర అసంతృప్తిని అసహనాన్ని రేపుతోంది ఇండియాతో బాహాబాహి పోరాడి గెలవలేమని చైనాకి అప్పటికే అర్థమైంది గాల్వాన్ లోయ ఘటనకు కొన్ని రోజుల ముందు సైతం ఇలాంటి ఘటనే జరిగింది భారత సైన్యాన్ని రెచ్చగొట్టడంతో రెండు దేశాల సైన్యం మధ్య ఊహించని స్థాయిలో ముష్టి యుద్దం జరిగింది దీనిలోనూ ఇండియాదే అప్పర్ హ్యాండ్ అందుకే చైనీయులు భయపడుతున్నారు ఇండియాతో బాహాబాహి యుద్దంలో ఓడిపోవడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఇక ఇండియాతో అమీ తుమి తేల్చుకోవాలనుకుంటే ఆయుధాలతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుకే ఆ యుద్ద సన్నాహాలలో భాగంగానే చైనా ముందస్తుగా శాంతి చర్చల పేరుతో డ్రామాలాడుతోందని ప్రచారం జరుగుతోంది చైనా దూకుడుతో ఇండో చైనా బార్డర్తో పాటు దక్షిణ చైనా సముద్ర తీరంలోనూ అలజడి రేగింది ఇండియా తైవాన్ వియత్నాం లావోస్ కాంబోడియా ఇండోనేషియా దేశాలతో ఏకకాలంలో యుద్ధానికి తెరతీసింది ఈ దేశాలపై తనదే ఆధిపత్యం అని భావించిన డ్రాగన్ కొత్త తరహా యుద్ధానికి రెడీ అయింది సరిగ్గా ఇలాంటి సీన్ వస్తుందని భావించిన ఇండియా గత కొన్ని రోజులుగా భారీగా తన సైన్యాన్ని మోహరిస్తోంది గత రెండు రోజులుగా యుద్ద విమానాలు హెలికాప్టర్లను సైతం తరలిస్తోంది చైనా కేవలం తన సైన్యాన్ని బోర్డర్కి తరలించడానికే పరిమితమవుతుంటే ఇండియా మరో అడుగు ముందుకు వేసింది ఆయుధాలు వార్ ఎయిర్క్రాఫ్ట్లు హెలికాప్టర్లను రంగంలోకి దించుతోంది మరోవైపు చైనా అహంకారం ఆధిపత్యం భావాజాలంతో కొట్టుమిట్టాడుతుండటంతో ప్రపంచ దేశాలలో దానిపై తీవ్ర ఆగ్రహం రేపుతోంది దీంతో అమెరికా రష్యా యూరప్ దేశాలతో పాటు జపాన్ దక్షిణ కొరియా ఆస్టేలియా వంటి దేశాలు ఇండియాకే మద్దతు పలుకుతున్నాయి రెండు రోజుల క్రితం ఇండియాకి తాము మద్దతు ఇస్తామని తమ బలగాలను సైతం తరలిస్తామని తేల్చి చెప్పింది అమెరికా ఈ ప్రాంతంలో రాజకీయ ఆర్థిక సుస్థిరతను చెడగొట్టడానికి చైనా పలు కుట్రలకు పాల్పడుతోందని దానికి వార్నింగ్ ఇవ్వడానికి తైవాన్ వియత్నాం లాంటి దేశాలను కాపాడడానికి తాము రెడీ అంటూ ముందుకు వచ్చింది జర్మనీలో కొన్నేళ్లుగా నిలిచి ఉన్న తమ బలగాలను ఇండియా సరిహద్దులలోకి తరలిస్తామని తేల్చి చెప్పడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇటు రష్యా సైతం ఇండియాకి తమ మద్దతు అని ప్రకటించింది అంతేకాదు ఇండియాతో భారీ ఆయుధాల సరఫరా డీల్ కి సిద్దమైంది రష్యా మిగ్ యుద్ద విమానాలు సుకోయ్ ఫైటర్లతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ అటాకర్లను అందించడానికి రెడీ అయింది రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వీటిని వచ్చే ఏడాది చివరికి అందించాలి కానీ చైనాతో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఏడాది చివరికి ఇండియాకి అందించడానికి సిద్ధమైంది ఇటు చైనా లో భారీ రాడర్ వ్యవస్థను ఆయుధాల ట్రాకర్ వ్యవస్థను నెలకొల్పడానికి సిద్దమైంది రష్యా ఊహించని విధంగా ఇండియాకి అమెరికా రష్యాతో పాటు పలు దేశాలు సాయం చేయడానికి రెడీ అవడంతో చైనాకి తాను చేసిన పొరపాటేంటో తెలిసి వచ్చింది ఇండియాతో పెట్టుకోవడం మంచిది కాదని ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి కృషి చేయాలని చైనా ప్రజలతో పాటు మిలిటరీ రంగ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది రాకాసి మహమ్మారిని అంటించి చోద్యం చూస్తోందని తమ దేశాలలో భారీగా ఆర్థిక ప్రాణ నష్టాలకు కారణం డ్రాగన్ కంట్రీయే అని తలపోస్తున్నాయి ఆ దేశంలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించాలని సుమారు వందకు పైగా దేశాలు ఏకగ్రీవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు తీర్మానం చేశాయంటే చైనాపై ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోందో స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు చైనాపై తన పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఆ దేశంతో తన ఈక్వేషన్ని సరిచేసుకోవడానికి గత కొంతకాలంగా అమెరికా ఆశగా ఎదురుచూస్తోంది ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సైతం రాబోయే ఎన్నికలలో చైనాపై దాడిని అవకాశంగా మలుచుకొని ఎన్నికలను గట్టెక్కాలని చూస్తున్నాడు అందుకే చైనాని రెచ్చగొట్టడానికి తన యుద్ద విమానాలను యుద్ద నౌకలను సబ్మెరీన్లకు చైనా సముద్ర తీరానికి తరలిస్తున్నాడు ట్రంప్ దీంతో ఈ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తతలు అలజడులతో నిండిపోయింది ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి రీసెంట్ గా తన రెండు భారీ యుద్ద ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతంలోకి తరలించింది అమెరికా ఇది మరింత టెన్షన్ రేపుతోంది చైనా యుద్ద విమానాలు రీసెంట్గా తైవాన్ గగన తలంలో విహరించాయి దీంతో ఆ దేశం అభ్యర్థన మేరకు అమెరికా యుద్ద విమానాలను ఎయిర్ క్రాఫ్ట్లను తరలిస్తోంది అమెరికా నిఘా వర్గాలకు అందుతోన్న సమాచారం ప్రకారం చైనా కేవలం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి రాకాసు మహమ్మారి విజృంభణతో చైనాలో పెరిగిన నిరుద్యోగం ఆర్థిక పతనంతో పాటు ఇతర కారణాలతో సతమతమవుతున్న తన ప్రజలను ఆ సమస్యల నుండి గట్టెక్కించడానికే చైనా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని భావిస్తున్నారు అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పై ఆ దేశంలో గత కొంతకాలంగా తీవ్ర అసహనం పెళ్లిబుక్తోందని ప్రచారం జరుగుతోంది రాకాసి సూక్ష్మజీవిని ఆయన హ్యాండిల్ చేసిన తీరుతో పాటు ప్రపంచ దేశాలకి చైనాని విలన్ గా మార్చిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారట దీంతో వేలాది కంపెనీలు చైనా నుండి ఇతర దేశాలకు క్యూ కడుతున్నాయి చైనా భూభాగంలోనూ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది అక్కడ నిరుద్యోగం తాండవిస్తోంది కోట్లాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అర్హులు చేస్తున్నారు లాక్డౌన్తో చైనా ఆర్థిక అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా నేల చూపులు చూస్తోంది పంతొమ్మిది వందల అరవైకి పూర్వం ఎంతటి గ్రోత్ రేటు ఉందో అంతలా పడిపోయింది మరోసారి ఈ వ్యవహారం అంతటికీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కారణమని ఈ సమస్యలు అన్నింటినీ పక్కదారి పట్టించడానికి ప్రజలలో జాతీయత దేశభక్తి కోసం కొత్త నాటకాలకు కమ్యూనిస్టు పాలకులు తెరతీస్తున్నారని చైనా ప్రజలలో ఓ భావన నెలకొంది మరోవైపు తాను బతికి ఉన్నంత కాలం దేశానికి ఆయనే అధ్యక్షుడిని అని ప్రకటించుకోవడం సైతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలోని కొందరు సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు దశాబ్దాల కాలం నాటి రాజ్యాంగాన్ని మార్చి తనకు అనుకూలంగా మలుచుకోవడంపై చైనా నేతలు మండిపడుతున్నారు ఇలాంటి టైంలో ఇండియాకి మద్దతుగా అమెరికా రష్యా చేతులు కలపడాన్ని చైనీయులు జీర్ణించుకోలేకపోతున్నారు జిన్పింగ్ తన అధికారం కోసం కుర్చీ కోసం ఇంతటి దారుణానికి తెగబడడం సైతం వారిలో అసహనాన్ని పెంచుతోంది అందుకే జిన్పింగ్ ని దించి ప్రపంచ దేశాలకి తాను విలన్ని కాదని తమది ఎంతో ఉన్నతమైన దేశమని చాటి చెప్పడానికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట సగటు చైనీయులు మరి రాబోయే రోజులలో ఈ పరిణామం ఎలాంటి టర్న్లు ట్విస్ట్లు చోటు చేసుకుంటుందో చూడాలి ఒకసారి కరోనా ప్రపంచం మొత్తాన్ని వణిస్తుంది ఈ కరోనా పుట్టింది చైనాలో ఇప్పుడు మనకి ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను సార్ గత నలభై సంవత్సరాల నుంచి చైనాతోటి మనకి బోటర్ విషయంలో జరుగుతున్న ఘర్షణలో ఇంతవరకు ఎప్పుడూ ప్రాణనాష్టం అయితే జరగలేదు కానీ నేను జరిగిన ఘర్షణలో ఇరవై మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు సో వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంట సార్ ఇప్పుడు ఇండియా ఇండియన్ సోల్జర్స్ ఇరవై మంది చనిపోవడం అనేది అంత తెలంగాణ నుంచి సంతోష్ కుమార్ కూడా వేరే మన తెలంగాణ నుంచి సంతోష్ కుమార్ కూడా వేరే మన కొన్ని కల్నాలు సో ఇది ప్రధానంగా ప్రగాఢ సంతాపం వ్యక్తపరచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన చైనీస్ మీడియాలో కూడా చైనా సైనికులు నలభై మూడు మంది వరకు చనిపోయారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి బట్ చైనీస్ గవర్నమెంట్ అయితే దాన్ని ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు సో ఈ కాన్ఫ్లిక్ట్కి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణాలు కనుక మనం విశ్లేషించడం జరిగితే ఫండమెంటల్గా ఈ జాగ్రఫికల్ టెరిటరీ ఏదైతే ఉందో ఈ రెండింటికి డిస్ప్యూటెడ్ గాల్వన్ వ్యాలీ అనేటటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో గాల్వన్ వ్యాలీ అనేటటువంటి ఈ ప్రాంతం మనకి కారోకరం కొరాకురం ఒకటి తర్వాత సియాచిన్ అనేటటువంటి ప్రాంతాల మధ్య ఉన్నటువంటిది సో దీని మీద ఈ ప్రాంతంలో ఉభయ దేశాలు కూడా ఒక అంటే ఆ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటటువంటి ప్రాంతం దగ్గర నుంచి ఫైవ్ కిలోమీటర్లకి ఇవతలేమో భారతీయ సైనికులు ఫైవ్ కిలోమీటర్ అవతలేమో చైనీస్ సైనికులు వీళ్ళు రోడ్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు ఓన్లీ చైనా మాత్రమే రోడ్లు నిర్మించడం భారతదేశం మాత్రమే రోడ్డు నిర్మించడం అని కాదు రెండు దేశాలను నిర్మిస్తున్నారు సో ఇది ఫండమెంటల్గా ఇరు దేశాల మధ్య టెన్షన్లు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇండియాకి చైనాకి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి బోర్డర్ అయితే ఉందో నాలుగు వేల యాభై ఆరు కిలోమీటర్ల బోర్డర్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బోర్డర్ ఇది అండ్ దీన్ని ఈ మొత్తం బోర్డర్ని మూడు డివి డివిజన్లు చేస్తున్నాం ఒకటి మనకి ఈస్టర్న్ సెక్టార్ అని చెప్పి మిడిల్ సెక్టార్ అని చెప్పి వెస్ట్రన్ సెక్టార్ అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడంటే వెస్ట్రన్ సెక్టర్ సో ఈ వెస్ట్రన్ సెక్టర్లో లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ఇష్యూ అలాగే ఇండియాకి చైనాకి బోర్డర్ మనకి ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర కూడా కొంత ప్రాంతం ఉంది ఉత్తరాఖండ్ దగ్గర ఉంది సిక్కిం దగ్గర ఉంది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగు రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ ఈ బోర్డర్ చైనాకి ఇండియాకి మధ్యన బోర్డర్లో ఉన్నాయి అన్నమాట సో ఇది బోర్డర్ అంటే ఇది ఒక ప్రత్యేకంగా ఒక బార్బ్ వైర్ తోటి నిర్మించిన బోర్డర్ కాదు గోడ కట్టి నిర్మించిన బోర్డర్ కాదు ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి బోర్డర్లు అనేక రకాల కొండలు తర్వాత లోయలు ఉన్నటువంటి ప్రాంతం లేకపోతే ఒక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్యాల్మన్ వ్యాలీ ప్రాంతంలో ఉన్నటువంటి జాగ్రఫికల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్రాంతంలో సపోజ్ ఒక వన్ అవర్ మీరు అక్కడ కనుక ఉంటే సాధారణమైనటువంటి వ్యక్తి ఎటువంటి మిలిటరీ ట్రైనింగ్ లేకుండా వన్ అవర్ ఉంటే మనకి తీవ్రమైన తలనొప్పి వస్తుంది ఫ్యాటీ కలుగుతుంది అటువంటి తీవ్రమైనటువంటి ప్రపంచంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వివాదాస్పద ప్రాంతం ఇది హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ